हाय फ्रेंड्स, वेलकम टू विनीस रेसिपीस। इरोज विनीस रेसिपीस लो ओका टेस्टी अयिना पोड़ी चेस्तुन्नानंडि। मामूलुगा दीन्नि मेमु चिट्लं पोड़ी अंटामन्नमाट। ई चिट्लं पोड़ी तयारु चेसे विधानं, कावाल्सिन पदार्थालु अंटे इप्पुडु चूसेयंडि। ప్రతిరోజు చేసుకున్న కర్రీస్ కంటే ఇలాంటి పొళ్ళు అంటేనే చాలామందికి ఇష్టపడతారు। అంటే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది। రోజు తినే కూరలు తిని మనకి నోరు చప్పబడిపోయినప్పుడు ఇలాంటి పొళ్ళు వాడుకుంటే చాలా బాగుంటుందండి। అలాంటిదే టేస్ట్ అయిన రాయలసీమ స్పెషల్ కరివేపాకు పల్లి పొడి చేసి చూపిస్తాను। చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది। ఇది టిఫిన్స్లోను బాగుంటుంది, తర్వాత వేడివేడి అన్నంలో కూడా బాగుంటుంది అన్నమాట। అలాగే ఈ వీడియో చూసే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇప్పుడైతే వీడియో చూసేద్దాం। ఫస్ట్ మనం ప్యాన్లో వేడెక్కిన తర్వాత వేరుశనగ పప్పులు వేసుకోవాలి। వేరుశనగ పప్పులు ఎప్పుడు వేయించినా కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటేనే క్రంచీగా చాలా బాగుంటాయి, లోపల వరకు వేగుతాయి అన్నమాట। పొడికైనా చట్నీకైనా ఇలానే వేయించుకోవాలి। వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం। అదే ప్యాన్లో మళ్ళీ కరివేపాకు అండి। కరివేపాకు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి గాలికి, ఆరిన తర్వాత మనం వేయించుకోవాలి। ఇవి కూడా అంతే మీడియం ఫ్లేమ్లో చక్కగా వేగిపోవాలండి, అంటే బాగా సౌండ్స్ వచ్చేలాగా పలపడమంటూ వేయించుకోవాలి। అప్పుడే తడిదనం అనేది అంతా పోతుంది, పొడి చాలా రోజులు నిల్వ ఉంటుంది। ఇలా వేయించుకోవాలన్నమాట। వీటిని కూడా మనం చల్లార్చుకోవాలి, వేరే ప్లేట్లో తీసేసుకోవాలి। తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, ఒక టీ స్పూన్ జీలకర్ర అంటే సరిపోతుంది। ఆ వేడికి అవి వేగిపోతాయండి, అందుకే స్టవ్ ఆపేసాను। తర్వాత అందులోనే వెల్లుల్లిపాయలు కొద్దిగా వేడైతే చాలు, వెల్లుల్లిపాయలు వేసి అవి కూడా లైట్గా అలా దోరగా వేయించుకొని తీసేసుకోవాలి। ప్రతిరోజు చేసుకునే వంటల్లో మనకి అప్పుడప్పుడు ఇలా పొళ్ళు కూడా ఉండాలండి, ఇంట్లో అందరింట్లో ఉంటుందనుకోండి। ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది। జస్ట్ ఫర్ ఏ చేంజ్ అన్నమాట, రెండు కలిపి చేసుకోండి, సూపర్గా ఉంటుంది। ఇప్పుడు మనం మిక్సీలో చేసుకుంటున్నాం, రోల్ ఉంటే రోల్లో కూడా మీరు దంచుకోవచ్చు। మిక్సీలో పప్పులు వేసుకోవాలి, పొట్టు తీసుకొని తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి, సరిపడా ఉప్పు వేసుకోవాలండి। దీంట్లో నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను, ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకొని వద్దాం। ఇలా కోర్స్గా గ్రైండ్ చేసిన తర్వాత అందులో ఇప్పుడు సరిపడా కారం వేయాలి, మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి। ఇక్కడ కారం ఎక్కువ ఉంది కాబట్టి నేను 1½ స్పూన్ వేస్తున్నాను, మీ కారాన్ని బట్టి మీరు 2 స్పూన్లు కూడా వేసుకోవచ్చు। తర్వాత వెల్లుల్లిపాయలు, నేను జీలకర్ర ఆల్రెడీ వేసేసానండి, అన్నీ వేసి ఇప్పుడు కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి। ఈ పొడి చాలా రోజులు నిల్వ ఉంటుందండి, 20 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా నిల్వ ఉంటుంది। ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది, మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందో। ఓకేనా, ఈ వీడియోగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి। ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం।